Actually, this is receiving and transmitting section. Two sections. This is receiving, transmitting. Receiving section problem is there. No operator found, no network found. The transmitting section problem is there. No network access. No network, low network. Power time, low battery and switch up. This type all problems which is there. ट्रांसमिटिंग सेक्शन में होता है। ऐसे फर्स्ट ऑफ ऑल प्रॉब्लम होते हैं यंचेस। फर्स्ट ऑफ ऑल एंटीना चुस्मा। एंटीना करेक्ट का परफेक्ट का उन्ना लेगा। दरवाजा तो एंटीना स्विच। एंटीना स्विच कलर एंटी? मेटल कलर। स्टील। एनीथिंग टू टाइम 16, 12, 10। दिल लेनु ना है? ये 16 पिन। 16 पिन्स में मेरे को 8 टू 10 एंटी ट्रांसमिटिंग को यूज चेस करो। 14 और 12 रिसीविंग को स्विच చేస్తా అంటే యాంటీనా నుంచి రిసీవింగ్ అవుతది దీని నుంచి ట్రాన్స్మిటింగ్ అవుతది యాంటీనా స్విచ్ లో రిసీవింగ్ అండ్ ట్రాన్స్మిటింగ్ అవుతది ఓకే యాంటీనా స్విచ్ లో రిసీవింగ్ సెక్షన్ ప్రాబ్లం అయిపోయింది అనుకోండి అప్పుడు రిసీవ్ అవుతదా అవదు అంటే అప్పుడు ప్రాబ్లం అంటే యాంటీనా స్విచ్ ఐ ఉండొచ్చు కాకపోవచ్చు అట్లనే ట్రాన్స్మిటింగ్ సర్వీస్ ప్రాబ్లం కూడా ట్రాన్స్మిటింగ్ అవదు అప్పుడు నో నెట్వర్క్ యాక్సెస్ అంటారు అది రిసీవింగ్ సెక్షన్ ప్రాబ్లం అంటే నో నెట్వర్క్ ఫౌండ్ అంటే ఇది వీక్ గా ఉంటే నో అసలు మీ నెట్వర్క్ సరిగా తీసుకోదు ముందుకోదు అండ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా యాంటీనా స్విచ్ వల్ల వస్తాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏది వచ్చినా సరే మనం రెండు రకాలుగా సొల్యూషన్ తీసుకోవచ్చు నెక్స్ట్ దిస్ ఇస్ పిఏ పిఏ కి ఎన్ని పిన్స్ ఉన్నాయి టోటల్ 12 12 పిన్స్ పిఏ ఎక్కడ ఉంటుంది నియర్ బై యాంటీనా స్విచ్ ఆర్ యాంటీనా ఓకే చాలా మొబైల్స్ లో స్మూత్ గా హ్యాండ్స్ ఒక సాఫ్ట్ గా ఉంటుంది లబ్బర్ టైప్ నేరుగా చేయమంటే సిమిలర్గా సాఫ్ట్ సాఫ్ట్ అనిపిస్తుంది పిఏకి వోల్టేజ్ ఎక్కడ వస్తుంది బ్యాటరీ నుంచి డైరెక్ట్ బ్యాటరీ నుంచి పిఏకి వోల్టేజ్ వస్తుంది పిఏ నియర్ పీక్ కెపాసిటర్ అయితే దీనికి జంపర్స్ ఎలా వేస్తారు సంథింగ్ మనకి నెట్వర్క్ ప్రాబ్లం వచ్చింది అండ్ నెక్స్ట్ దీనికి ఎట్లా జంపర్ అయితే చూడండి యాంటీనా యాంటీనా జంపర్ Four to 14. The jumper is good. Tarvata RX. RX problem is. Kela jumper is good. Chudandi manaki antenna, antenna switch, RX filter, PA, PS filter. Edi problem unna mano. Rendu jumper is good. Total two jumpers to manaki. ప్రాబ్లం అనేది ఎక్కడ ఉందనేది తెలుసుకోవచ్చు చూద్దాం ఇక్కడ నుంచి వేసుకోవాలి జంపర్ ఐడియా నుంచి డైరెక్ట్ గా ఆర్ఎక్స్ నియర్ వైట్ కాయిల్స్ ఆర్ఎక్స్ ఫిల్టర్ దగ్గర వైట్ కాయిల్స్ ఉంటాయి ఇది వరకు కూడా చూసారు ఒకసారి ఆర్ఎక్స్ ఫిల్టర్ యాక్టివేట్ చేసేటప్పుడు వైట్ కాయిల్స్ ఉంటాయని చెప్పాను ఆర్ఎక్స్ నియర్ వైట్ కాయిల్స్ అని అక్కడ జంపర్ వేసుకోవాలి వేసుకుని ఎట్లా కలుపుకోవాలి కలుపుకోవాలి ఒక జంపర్ తో రిసీవ్ సెక్షన్ సొల్యూషన్ అయిపోతుంది जंपर मैं सारी फोन आनसी चक्टर्क इला जंपर से प्रॉब्लम टीएक्स प्रॉब्लम प्रॉब्लम आरएक्स प्रॉब्लम मन की नेटवर्क ఫస్ట్ ఈ జంపర్ వేసుకొని నెట్వర్క్ వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి ఈ జంపర్ అయితే నెట్వర్క్ వచ్చింది అంటే ఆర్ఎక్స్ ఫిల్టర్ ఆర్ఎక్స్ సెక్షన్ లో ప్రాబ్లం ఉందని ఈ జంపర్ అయితే నెట్వర్క్ వచ్చింది అంటే ప్రాబ్లం ఏంటి పిఏ సెక్షన్ లో ప్రాబ్లం ఉందని పిఏ సెక్షన్ లో మీకు పిఏ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ప్రాబ్లం వస్తుంది పిఏ ప్రాబ్లం వచ్చింది అనుకోండి జస్ట్ క్లీన్ గీర్ అలాగే యాంటీనా స్విచ్ ప్రాబ్లం వస్తే క్లీన్ గీర్ అప్పటికి రాకపోతే మెయిన్ జంపర్ ఇలా చెప్పినట్టు జంపర్ వేసుకోవాలి పిఏ చేస్తే ఇలా ఈ రెండు జంపర్ అలాగే ఆర్ఎక్స్ ఫిల్టర్ ప్రాబ్లం ఉంటే ఆర్ఎక్స్ ఫిల్టర్ పోయినా సరే ఇదే జంపర్ టేప్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇదే జంపర్ జంపర్స్ అన్నమాట అంటే ఏ పార్ట్కి ఆ పార్ట్గా జంపర్స్
sometimes PA की voltage supply हो, PA voltage supply हो करने पड़ा मन की network करने दे रहा, temporary, PA की voltage जानता हूँ सुधी, 3.6, ऐकड़ा PA near peak capacitor, PA near peak capacitor, PA ऐकड़ा उनका peak capacitor देने की 3.6 voltage हो सर, अब voltage मिस्से ने पड़ा मन की, अंडे voltage मिस्से ने पड़ा मन की network पंच है, तो देखो ना PA की voltage supply हो रहा है कौन दे, इधर जल्दी जाना नहीं అప్పుడు ఏం చేస్తాం పిఏ ని తీసి ఒక మళ్ళీ ఒకసారి బ్యాటరీ కనెక్టర్ చెక్ చేస్తే బ్యాటరీ కనెక్టర్ ఓకే చూపించినట్టు పిఏ ఇంటర్నల్ గా షార్ట్ అయినట్టు అప్పుడు కొత్త పిఏ వేసుకోవాలి ఒకవేళ కొత్త పిఏ మన దగ్గర లేదు మార్చిటో కూడా లేదు అంటే ఇలాగ షార్ట్ చేసుకోవాలి మరి మరి ఓకే ఇది మనకు అన్నమాట నెక్స్ట్ టిఎక్స్ లో ప్రాబ్లం ఉన్నా యాంటెనస్ లో ఏ ప్రాబ్లం ఉన్నా సరే మనం రెండు జంపర్లు వేసుకుంటే ఓకే అవుతుంది నెక్స్ట్ ఇది క్రిస్టల్ 26 మెగాహెర్ట్జ్ క్రిస్టల్ క్రిస్టల్ ఇదొక ఎలా గుర్తుపడతారు క్రిస్టల్ ఏ కలర్ లో ఉంటుంది గోల్డ్ కలర్ బార్డర్ ఉంటుంది క్రిస్టల్ టైప్ ఉంటుంది క్రిస్టల్ అంటే గోల్డ్ ఉంటాయి బార్డర్ సిపిల్ రౌండ్ లో మెటల్ స్టీల్ ఉంది చుట్టూ గోల్డ్ గోల్డ్ కోటింగ్ స్టీల్ కలర్ కలర్ లో ఉంది మెటల్ కలర్ లో ఉంది గోల్డ్ కలర్ కోటింగ్ ఉంది బస్ క్రిస్టల్ లో ఉంది ఆ క్రిస్టల్ మనకి 4 లక్షలు ఉంటాయి ఇది లక్షలు ఉంటాయి 4 లక్షలు 4 లక్షలు కి మీరు చెకింగ్ చేస్తే మల్టీమీటర్ తో ఇది బదర్ వస్తే 1 బదర్ 2 వాల్యూ వాల్యూ నట్టి మీ 2 వాల్యూస్ 1 బదర్ 1 నట్టి టోటల్ 4 ఉంటాయి లక్షలు క్రిస్టల్ కి ఇంకా ఆర్ ఎక్స్పెక్టర్ కి టోటల్ 8 లక్షలు ఉంటాయి 6 లక్షలు ఉంటాయి 6 లక్షల లో 1 ఇవన్నీ ట్రాన్స్మిటింగ్ 1 2 3 ఇవి డేటా ట్రాన్స్మిట్ చేస్తాయి తర్వాత బిసిసి అంటే వోల్టేజ్ అన్నమాట వోల్టేజ్ వస్తుంది ఆ పిన్కి తర్వాత సిపి నుంచి కంట్రోల్ సిగ్నల్స్ వస్తాయి ఒకటి గ్రౌండ్ ఉంటుంది 6 పిన్స్ లో ఏది ఆర్ ఎక్స్పెక్టర్ అట్లానే టిఎక్స్ ఫిల్టర్ డాట్ టిఎక్స్ ఫిల్టర్ కూడా 6 పిన్స్ ఏ ఉంటాయి మూడు డేటాని ట్రాన్స్మిట్ చేస్తాయి మూడు లైన్స్ ఇంకా ఒకటి గ్రౌండ్ ఇంకోటి బిసిసి ఒకటి ఇంకోటి సిపి నుంచి సిగ్నల్ వస్తాయి ఎంత ఎంత వోల్టేజ్ వస్తుంది 2.8 వోల్టేజ్ వస్తుంది టిఎక్స్ ఫిల్టర్ టిఎక్స్ దగ్గర చెక్ చేస్తే 2.8 వోల్టేజ్ వస్తుంది రెండు టిఎక్స్ లు ఉంటాయి టిఎక్స్ లు కూడా రెండు ఉంటాయి ఒకటి టిఎస్ఎం ఇంకోటి టిసిఎస్ అలాగే పిఏ కూడా 8 ఉంటాయి 12 పిన్స్ ఉంటాయి 12 పిన్స్ లో 6th పిన్ కి మనకి బ్యాటరీ కనెక్టర్ నుంచి డైరెక్ట్ గా వోల్టేజ్ వస్తుంది ఎంత వోల్టేజ్ వస్తుంది పిఏ దగ్గర బ్యాటరీ నుంచి వోల్టేజ్ ఎంత వస్తుంది 3.6 వస్తుంది బ్యాటరీ కనెక్టర్ దగ్గర నుంచి పిఏ నియర్ పిక్ కెపాసిటర్ దగ్గర వోల్టేజ్ చెక్ చేస్తే మనకి ఎంత వస్తుంది 3.6 ఇంకా ఇది యాంటెనా స్విచ్ యాంటెనా స్విచ్ కి 16 పిన్స్ లో 1 పిన్ 2 పిన్ అండ్ 16 పిన్ ఇదన్నిటికీ మీకు ఎంత వోల్టేజ్ వస్తుంది 1.8 వోల్టేజ్ వస్తుంది యాంటెనా స్విచ్ పని చేయాలంటే మనకి ఎంత వోల్టేజ్ కావాలి 1.8 వోల్టేజ్ కావాలి అట్లానే క్రిస్టల్ పని చేయాలంటే 2.8 వోల్టేజ్ కావాలి క్రిస్టల్ నియర్ కెపాసిటర్ వైట్ కెపాసిటర్ ఇక్కడ బ్లూ కానీ వైట్ కానీ కాయిల్స్ ఉంటాయి ఇక్కడ ఆర్ఎక్స్ నియర్ कौन सा भी नेटवर्क प्रॉब्लम आए तो दो जंपर डाम है ब्लू और रेड सर ब्लू और रेड ब्लू और वाइट कौन सा भी नेटवर्क प्रॉब्लम आए तो दो जंपर डाल सकते हैं डायरेक्ट एंटीना से आर एस फिल्टर नियर वाइट कॉइल्स वाइट और ब्लू कॉइल्स को एंड हां वाइट और ब्लू नेक्स्ट एंटीना से डायरेक्ट टीएक्स नियर रेजिस्टर्स छोटा रेजिस्टर्स रहता है उस
उसके पास जम्पर मैन है, दो जम्पर मैन की दिक्कत है तो नेटवर्क आ गया तो प्रॉब्लम इसमें 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 रह सकती है। कौन सा भी चेक कर लेना है कि फर्स्ट ऑफ ऑल एंटीना स्विच, एंटीना स्विच को क्लीन कीप करना है, बाद में जैसे जम्पर मार के चेक करना है, जैसे जम्पर मार है तो ओके हो गया तो प्रॉब्लम के एंटीना स्विच नहीं है, वो जम्पर मार से भी नहीं आ रहा है उसको चेक करना है, उसको चेकिंग तो नहीं रहता है, निकाल के जम्पर मार के चेक करना है, ये निकाल के जम्पर मारे तो नेटवर्क आ रहा बोले तो प्रॉब्लम के पी ए कॉमनली गेस कर सकते कैसा वो ट्रांसमिटिंग सेक्शन प्रॉब्लम और रिसीविंग सेक्शन प्रॉब्लम कैसा पहचान दे मोबाइल में सॉल्व करने के लिए। नो नेटवर्क एक्सेस आया तो ट्रांसमिटिंग सेक्शन प्रॉब्लम, नो नेटवर्क फाउंड आया तो रिसीविंग सेक्शन प्रॉब्लम। सम मोबाइल्स में क्या होता है कॉल करें तो स्विच ऑफ हो जाता है, बाद में ऑन करें तो फुल बैटरी दिखाता है, प्रॉब्लम क्या है पी ए पी ए से डेड होता है, एंड में से डेड नहीं होता, आर एक्स से डेड नहीं होता, डी एक्स से डेड नहीं होता, बट पी ए से फोन ऑन नहीं होता। पी ए कभी शॉर्ट हो गया, वाटर में गिर गया फोन, डटे मानसो पी ए शॉर्ट होने के लिए चांस रहता है। कैसा पी ए शॉर्ट हो गया बोलते कैसा पहचानते, बैटरी कनेक्टर के पास बजर आए तो दो दो सेट बजर आए तो एक बार पी ए को निकाल के रिमूव करके आफ्टर चेक द बैटरी कनेक्टर एक बार चेक करना है, चेक करें तो आपको अच्छा दिखाया, निकाल निकाले तो अच्छा दिखाया, प्रॉब्लम है पी ए इंटरनली शॉर्ट, चेंदा पिए नहीं तो ऐसा जम्पर मार के देखते हैं, जम्पर मारे तो दे देना बस, दूसरा ऑप्शन ही नहीं। नेक्स्ट 26 मैच क्वेश्चन, इससे आल्सो आपको नेटवर्क नहीं आता एंड सेलफोन डेड भी हो सकता है, दिन वाला नेटवर्क करा दो एंड सेलफोन डेड कूड़ा हो सकती है। फर्स्ट ऑफ ऑल इसको चेक करना है, चेक जैसे एमोशन है चेक करें तो क्या आता बजार वैल्यू वैल्यू नथिंग। नेक्स्ट आरएफआईसी, आरएफआईसी को नो चेकिंग, नो चेकिंग इफ इट इज डैमेज लीव इट जस्ट हीट आफ्टर लीव। आरएफआईसी प्रॉब्लम आए थे क्या आता, आरएफआईसी प्रॉब्लम के दो प्रॉब्लम होते हैं, सेलफोन डेड, नेक्स्ट नो नेटवर्क सर्चिंग मींस आपको आप मैनुअल सेटिंग में जाके नेटवर्क सेलेक्ट कर देना, मैं मैनुअल सेटिंग लोगे लिए नेटवर्क ऑटोमेटिक मैनुअल में होता है, मैनुअल सेटिंग जैसे सर्चिंग है वैसे తర్వాత ఒక లిస్ట్ చూపిస్తారు, బట్ ఈ ఆర్ఎఫ్ఐసీ ప్రాబ్లం అయితే మనకి ఎంతసేపు 2 hours 3 hours అయినా సర్చింగ్ అవుతూనే ఉంటుంది, నో నెట్వర్క్ ఆర్ఎఫ్ఐసీ ప్రాబ్లం కాదు ఇక ఇక్కడ చూడండి టీసీఎస్ అండ్ జిఎస్ఎం దోయే సమ్లో ఆకు టీసీఎస్ ఆర్ఎక్స్ ఖరాబ్ అవ్వ గయా, టీసీఎస్ ఆర్ఎక్స్ మనకి డ్యామేజ్ అయింది అప్పుడు మనకి ఏం పని చేయదు వడాఫోన్ పని చేయదు, అదే జిఎస్ఎం ఆర్ఎక్స్ ప్రాబ్లం అయితే అలాగే టిఎక్స్ లో కూడా అంతే, జిఎస్ఎం టిఎక్స్ పని చేయకపోతే నో నెట్వర్క్ యాక్షన్ అవుతుంది, దీనిలో మీకు వడాఫోన్ వేస్తే ఎయిర్టెల్ కానీ అది అదే తీసేసిపోతే వడాఫోన్ వేస్తే నో నెట్వర్క్ యాక్షన్ అవుతుంది, ప్రాబ్లం ఏంటి టిఎక్స్ పెట్టాలి ఈజీగా ఎయిర్టెల్ చేయొచ్చు, అలాగే పిఏ ప్రాబ్లం అయితే పిఏ ప్రాబ్లం మెయిన్ ఎక్కువ వస్తుంది, పిఏ వల్ల ఏ ప్రాబ్లమ్స్ రావచ్చు మెయిన్ గుర్తుపెట్టుకోవాలి, లో నెట్వర్క్ యాక్సెస్, నెక్స్ట్ కాల్ టైమ్ లో బ్యాటరీ స్విచ్ ఆఫ్, నెక్స్ట్ సెల్ ఫోన్ డెడ్ అది పిఏనే కదా సార్ ట్యూన్ చేసేది సిమ్ కార్డ్ ని విసిఓ విసిఓ క్లియర్ విసిఓ ఆర్ఎఫ్ఎస్డి లో ఇన్బిల్ట్ ఉంది అంటే సంపూర్ణ నేర